ఆయన పబ్లిక్ కోరుకునేది నడుస్తానికి మంచి రోడ్డు, తాగుతానికి మంచి నీళ్లు. ఈ రెండు సగం ఉంటే చాలు, సర్కార్ సగం తిప్పలు తీర్చినట్టే అని ఫీల్ అవుతుంటారు. అయితే ఓ కూర్లో ఇవేం పనులు కాలేదని ఆత్ర మాత్రం చేపించారు సర్కార్ వాళ్ళు. సరే ఇంకింత మంచిగైతే మంచిదే కదా అని అనుకున్నారు పబ్లిక్ సూత. కానీ దానికంటే మునిపే జరంత నయం అనిపించేటట్టు అయిందట కథ. ఇంతకు ఏమైంది అది ఏడనో అరుచుకుందాం పండ్రి. అగో కచ్చెప్పులతో గెలిస్తే కంకర బయటకు వెళ్తుంది. ఈడ ఓ దిక్కు అద్దమసంటి రోడ్డు, ఇంకో దిక్కు మట్టి రోడ్డు. ఈడనేమో ఇటు బాజు సడక్ బందు, అటు బాజు పుల్లు ట్రాఫిక్. హరేవ రోడ్లు మీదికి, ఇండ్ల గడపలు కిందికి. తార్ రోడ్డు తీయకుంటేనే కొత్త రోడ్డు. ఈడ చూడుండ్రి పాత మోరీలు, కొత్త రోడ్లు. కంకర ఓసిండ్రు, రోడేసుడు మరిచిండ్రు. నల్ల పైపుల పొక్కలతో వీరు పూర్సకుంటూ ఇడిచిపెట్టిర్రు. 10 రోజుల కిందేసిన రోడ్ల మీద గుంతలు. ఏహే ఎన్నని చెప్తాం, సడకుల మీద ఎన్ని చిత్రాలు ఉంటాయో అవన్నీ చూడొచ్చు. ఏడా అంటారా, ఇంకేడా మన హుజురాబాద్ లోనే రోడ్ అటు బాగా లేపే వరకు ఇళ్లకు నీళ్లు వస్తున్నాయి. ఆగం ఆగం పోసిండ్రు, ఇట్లా పోసి దానాదాన్ని వెళ్ళిపోతే అయిపోతుందా? ఓట్లు వస్తున్నాయని మంత్రులు ఎమ్మెల్యేలు మునం పెట్టి శంకుబండలు వాతి దెబ్బ దెబ్బ రోడ్లు వేయించారు. ఖుద్దు మంత్రి గంగుల సారే దగ్గరుండి పనులు అరుచుకున్నా అంత ఆగం ఆగం జగన్నాథం అయింది కథ. ఇటు కాల్వలు వేసిండ్రు, అటు కాల్వలు తవ్విండ్రు, ఇటు కాల్వలు తవ్విండ్రు. దానికి ఇంకా షోపుటప్ చేయలేదు, కంకర వేయలేదు, సిమెంట్ వేయలేదు. అది సగం రోజులు చేస్తాను, సగం రోజులు బంద్ చేస్తాను. ఇన్ని రోజులు ఇప్పుడు ఇన్ని ఎన్ని చిన్న చిన్న పిల్లలు అయితే నడుస్తూనే లేరు పాపం. ఈ రోడ్డు పూర్తి అధ్వానం చేసేసారు. ఈటల సార్ ఏం డెవలప్ చేయాలి, అంతా మేమే చేస్తున్నామని చెప్పుకోవడానికి ఆత్ర మాత్రం మరచుకుంటా పోతే పబ్లిక్ శీతం తిప్పలైతుంది. హుజురాబాద్ లో బిల్లులు ఆగే ముచ్చటే లేదా? అత్తరబుత్తర్ వేసిర్రు, బిల్లులు లావచ్చిర్రు. కాంట్రాక్టర్లకు పండుగ అంటే పండుగనే ఫోన్రీ. దాన్ని ఎడుబడి దాటే చేసుకుంటా పోతాను. అక్కడ రాను కాడేస్తాను, అక్కడికి వచ్చిన కాడ చేస్తే అయిపోతుంది కదా. నెల కాదు, ఒక్కొక్క తాను ఆరం 10 రోజులకే కొత్త రోడ్లు పొక్కలు పడుతున్నాయంటే ఎంత బందోబస్తు చేసిరో చూడుండ్రిగా. 30 వేలు అంటే ఎలక్షన్ ఉన్న 30 తారీఖు దాకా మంచుకుంటే చాలు, అటెంక్ ఎట్లుంటేంది అనుకొని పోసిండ్రేమో. కానీ అంతకంటే ముదాలు కంకర్ దేలి పొక్కలు పడి చుక్కలు చూపిస్తున్నాయి. ఇంత కరిసెంతనో చెప్పలేదు కదా, ఉత్తర 200 కోట్లే. భయంగల కోడి బాజాట్ల గుడ్డు పెట్టినట్టే ఉన్నది పోండి కథ.